నమస్కారం వెల్కమ్ టు ఐ ఈ ఈరోజు నా ముందు నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ శివుడిని ప్రతిసారి ప్రతిరోజు కొలుచుకునే అదృష్టం కలిగిన కేదార్నాథ్ ప్రముఖ అర్చకులు శివలింగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కేదార్నాథ్ గురించి అలాగే అక్కడ ఉన్న స్వామి గారి గురించి ఎన్నో విషయాలు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి మాట్లాడేద్దాం నమస్కారం అండి నమస్కారం నిజంగా ఈరోజు మీరు మా డ్రీమ్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది శివలింగారు శ్రీగురు గరలం मस्तके वामाङ्गे गिरिराजराजतनया जाया भवानी सती नन्दीस्कन्दगणादिनाथसहितश्रीकेदारनाथप्रभो केदाराञ्चलसंस्थितोयि केदार सततं कूर्यासदा मङ्गलं कुर्या सदा मङ्गलं हिमाद्रिपार्श्वे చటతేర మంత్రం సంపూజమానం సతతం మునింద్రే సురాసురైర్య క్షమహోరగాడే కేదారనాథం శివమేకమీడే మధుమేషనాథం శరణం ప్రపదే కేదార్నాథ్ అనగానే అందరికీ ఖచ్చితంగా ఒకసారైనా వెళ్ళాలి అనే ఒక కోరిక ఉంటుంది అండ్ ఎందుకంటే అక్కడ శివుడు ప్రత్యక్షంగా తిరుగుతున్నాడు అని అందరూ చెబుతూ ఉంటారు మీకు అక్కడ ప్రధాన అర్చకులుగా ఎలా అవకాశం వచ్చింది ఒకసారి ముందుగా తెలియచేస్తారా బహుజన్మ పుణ్యై పక్షిణై పాప పంజరి శుద్ధాంతకరుణ దేహి పిండ శబ్దేన గీతి ఏమైనా మనకు దొరకాలంటే పూర్వజన్మ జన్మ జన్మాంతరంలో చేసిన పుణ్యమే మనకు మన వెనుక వస్తుంది అంటారు అలాగే కేదార్నాథ్ ప్రధాన అర్చకునిగా శివలో దొరికిందంటే పూర్వజనం పుణ్యం ఉంది మన గురువారి ఆశీర్వాదం ఉంది దాంతోనే మనకు ఈ శివలో ఈ సంవత్సరం కేదార్నాథ్ ప్రధాన అర్చకునిగా నియామకం అయింది మీకు అంటే చిన్నప్పటి నుండి అసలు మీరు ఎక్కడ ఉండేవారు చిన్నప్పటి నుండి మీ పూర్వీకులు అందరూ శివుణ్ణి పూజించేవారా ఏంటి అసలు మీ చిన్నతనం మీ అమ్మ నాన్న ఒకసారి మన అమ్మ నాన్న నుంచి మనం శైవ వీరశైవులు అంటారు వీరశైవులు అంటే లోపలనే జంగమ వీరశైవ జంగములు అంటారు అంటే లింగాయతులు వీరశలు వాళ్ళ గురువు గారు జంగములు అంటే కేదార్నాథ్ పరంపరలో దక్షిణ భారత వీరశైవ శుద్ధ జంగములే ప్రధాన అర్చకునిగా నేమకం అవ్వడం జరుగుతుంది అక్కడ అదే ప్రకారం మన ఇంటి నుంచి ముందు పరంపర నుంచే మనం వీరశైవులం మన మెడలో ఇష్టలింగధారణం చేస్తాం ముద్దు నుంచి ఇష్టలింగం అంటే సాక్షాత్ శివుడే మన తల్లి గర్వం నుండే మన లింగ సంస్కారం దీక్ష సంస్కారం అవుతుంది ఎనిమిది నెలల లోపలనే మన గురువుగారు ఇంటి గురువుగారు ఉంటారు ప్రతి ఇంటికి ఒక గురువు ప్రతి ఇంటికి ఒక గురువు ఉంటారు ఆ గురువు గారు వచ్చి లింగధారణ చేస్తారు గర్భ అంటే ఏంటండి ఇష్టలింగం ఉంటుంది మన మెడల శివలింగం ఉంటుంది అది ముందు నుంచి పరంపర ఉంది ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు కుల గురువు అంటారు ధర్మ గురువు అంటారు వాళ్ళు వచ్చి ఎనిమిదో నెల కడపలో ఉన్నప్పుడే మన తల్లికి గర్భానికే లింగధారణం చేస్తారు ఎనిమిదో నెలల లోపల దాని తర్వాత తొమ్మిది నెలలు జన్మించిన తర్వాత మళ్ళా ఆ సంతానానికి బిడ్డకు వచ్చి లింగధారణం సంస్కారం ఇస్తారు ఇంటి లోపల ముందు నుంచి మన పరంపర జన్మించకంటే ముందు నుంచి మన పరంపలో వీరశైవలకు ఇష్టలింగధారణం మన గురువుగారు చేస్తారు పుట్టిన తర్వాత ఎనిమిది సంవత్సరం లో సంవత్సరాల లోపల మన దీక్షా సంస్కారం ఇస్తారు గురుగారు అప్పటి నుంచి ప్రతి నిమిషం మన మెడలో శివలింగ ధారణం ఉంటుంది ఆ శివలింగానికి పూజ చేసిన తర్వాతనే నీళ్ళే కానీ ప్రసాదమే కానీ ఏమి తీసుకోవాలంటే ఈ లింగానికి అర్పితం చేసిన తర్వాతనే మనం స్వీకరించాలి ఇట్లా ముందు నుంచే పరంపర ఉంది మనకు శైవ పరంపర ఐదు పీఠాలనే రంభాపురి ఉజ్జయిని కేదార శ్రీశైల కాశీ ఇవి ఐదు పీఠాలు శైవ పరంపరలో ఆ ఐదు పీఠాలలోనే బ్రాంచులు ఉంటాయి శివాచార్యులు అంటారు ఆ శివాచార్యుల కిందనే మన జంగములు శివాచార్యులు అంటే బ్రహ్మచారులు ఉంటారు ఈ ఐదు శాఖ ఐదు పీఠాల్లో శాఖమటలే ఇవి శివాచార్యుల మఠాలు ఉంటాయి రంభాపురి శాఖ మఠాలు కొన్ని ఉంటాయి బ్రాంచ్ అంటారు మీరు అలాగే శాఖ మఠం అంటే బ్రాంచ్లు అవి ఆ పీఠాల ఒక్కొక్క శాఖ మఠాలు ఉంటాయి ఆ వా గురుగారే ఇంకా ప్రతి కార్యక్రమానికి పీఠాధిపతులు వచ్చి కార్యక్రమం చేయడానికి చాలా కష్టమవుతుంది అందుకే వాళ్ళ శాఖ మఠాల గురువుగారే శివాచార్యులు వచ్చి ఆ లింగధారణం సంస్కారం దీక్షా సంస్కారం ఏముంటాయో ఉంటాయో అవి విధి విధానాలని పరిపూర్ణం చేసి ఇస్తారు మన ఇంటికి వచ్చి అప్పటి నుంచి లింగధారణ విషయం నుంచి మనం పదహారు సంస్కారాలు ఉన్నాయి పదహారు సంస్కార లోపల ఇది ఒక సంస్కారం లింగధారణ అంటే మొత్తం మీకు పదహారు సంస్కరణలు అంద అన్నిటి అందరు ప్రతి ఒక్కరికి ఉంటాయి దాంట్లో మనకి లింగధారణ ఒక సంస్కారం దీక్ష సంస్కారం అంటారు మనం అయ్యాచారమే అంటారు మన గురుగారు చేతులతోనే అయ్యాచారం కానీ దీక్ష సంస్కారం కానీ మనం అర్పితం చేసుకుంటాం అప్పుడు గురుగారు వచ్చే లింగధారణ మన మెడల ధారణ చేస్తాం ఆ మెడల ధారణ చేసే నుంచి అంత్య సంస్కారం దాకా మన అంత్యమ స్నానం పరిపూర్ణంగా అంత్య సంస్కారం లోపలవి మన చేయలు ఇచ్చి ఇష్టలింగమే మన తోర్ వచ్చేదే ఇష్టలింగం లింగం రుద్రాక్ష భస్మ ఇవి మూడే మన ఎంబడ వచ్చేది మళ్ళీ వేరే ఏవి రావు అందుకే మన శైవ పరంపరలో ఇష్టలింగ ధారణం ప్రతి నిత్యం విడలు ధారణం చేసి ఉంటాము ఒక ఒక సెకండ్మే మనం విడిచి శివలింగాన్ని ఉండలేము ఇట్లా పరంపర ఉంది ముందు నుంచి